అక్కడే ఎన్నికైనా అక్కడ ఉన్నా అది ఇంకో ఏడాదైతే ఎలక్షన్ ఉండే ఇప్పుడు నడమల ఈ తొడాంగు కొట్టి తీసుకొచ్చి ఎవరు దరియడానికి ఎవల సంక్షేమం కోరి ఎవల మంచి కోరి ఎర్రటి ఎండలయ్యల మిమ్మల్ని నిలబెట్టే గతి ఏంది ఎందుకు వచ్చింది బాధ ఏం జరుగుతుంది ఏమి ఏరా పెరి దీని అనుకున్న మాయా మచ్చింద్ర ఏంది గుర్తుపట్టకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అందుకే నేను మొన్న సిపిఐ సిపిఎం నాయకులతోని నేను ఒకటే మాట చెప్పినా మనమందరం విడిపోయి ఉండడం కాదు తెలంగాణ రాష్ట్రములనే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రగతిశీల క్రియాశీల శక్తులన్నీ ఏకం కావాలి ఈ దుర్మార్గులను పంపాలి అప్పుడే ప్రజలు బాగుపడతారు దేశం బాగుపడతని అభిప్రాయాలు పంచుకున్నాం నిన్న మొన్న జరిగినటువంటి చర్చలలో ఇప్పుడే వెంకటరెడ్డి గారు మనవి చేశారు ఖచ్చితంగా ఇది వాస్తవమైన విషయం చిన్న చిన్న విషయాలు పక్కన పెడితే దేశం యొక్క జీవికనే దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి తప్పకుండా క్రియాశీల ప్రగతిశీల శక్తులు ఏకం కావాలని సిపిఐ పార్టీ నిర్ణయం చేసి వాళ్ళ కార్యదర్శి వర్గంలో చర్చించి ఉన్నత స్థాయి కమిటీలో చర్చించి మునుగోడులో మేము పోటీ చేయకుండా టిఆర్ఎస్ ను గెలిపేయడమే కరెక్ట్ అని నిర్ణయం తీసుకొని సిపిఐ వాళ్ళు మనకు మద్దతు ప్రకటించినారు నేను మునుగోడు ప్రజానీకం తరపున నల్లగొండ పార్టీ టిఆర్ఎస్ పార్టీ తరపున నల్లగొండ ప్రజల తరపున వ్యక్తిగతంగా నా తరపున సిపిఐ పార్టీ వారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా మిత్రులు పల్లె వెంకటరెడ్డి గారు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా మీరు కొన్ని విషయాలు చెప్పారు సమస్యల పరిష్కారం కావాలి అయితే గ్యారంటీ ఈ పోరాటం ఒక్కరోజుతో ఆగేది కాదు మునుగోడు నుంచి ఢిల్లీ దాకా మన ఐక్యత ఇదే విధంగా కొనసాగాలి పేదల బతుకులు బాగుపడేదాకా రైతుల బతుకులు బాగుపడేదాకా దేశంలో ఉన్న ప్రగతిశీల శక్తులందరినీ ఒకటి చేసి మన పోరాటం కొనసాగుతూనే ఉండాలి ఒక మునుగోడు బై ఎన్నికకే ఉప ఎన్నికకే ఇది పరిమితం కాదు భవిష్యత్తులో కూడా సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ మిగతా క్రియాశీల శక్తులన్నీ కలిసి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా ఏదైనా దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది మన హక్కులు మనకు రావాలి అన్నదమ్ములు ఏర్పడితే పంచుకోరా గట్టి మనకేమవుతుందో మనకు రావాలి ఇవాళ రాష్ట్రం ఏర్పడిపోయి 8 ఏళ్ళు అయ్యాకి కృష్ణా నదిలో మాకు ఎన్ని నీళ్ళు వస్తాయో చెప్పుండ్రి ఎన్నెత్తకన్నే ట్రిబ్యునల్కి రిఫర్ చేయమంటే చెయ్యడు నరేంద్ర మోడీ ఎందుకు చేయరండి ఏం కారణం చేత చేయరు ఇలా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టిండ్రు ఎందుకు మా నీళ్ళల వాటా ఇయ్యనందుకే రేపు మునుగోడు కొత్తనవా సమాధానం చెప్పు బిడ్డ అమిత్ షా ఏం కారణమో చెప్పు ఇదే గడ్డ మీద నేను మాట్లాడుతున్నా ఇదే గడ్డ మీద నువ్వు రేపు మాట్లాడతావు నీ బొమ్మలు కాదు మాకు కావాల్సింది ఈ బొమ్మలు మత్తగా చూసినాం మేము నీ తాత జయజమ్మ బొమ్మలు కూడా చూసినాం మేము కొట్లాడుడు తెలంగాణ కొత్త కాదు కొట్లాట మొదలు పెడితే యాందాకనే సరే కొట్లాడతాం ఎందుకు కృష్ణా జలాలలో మా వాటా తెలుస్తలేరు 8 ఏళ్ళ మొన్న 15 ఆగస్టు నాడు ప్రధానమంత్రి మాట్లాడితే మైకులు వలిపోయి ఒక్క మంచి మాట ఉన్నదా ఏ కారణం చేత తేల్చారు మా వాటా వస్తే చకచక తెచ్చుకుంటాం తేలిన కాడ గోదావరి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్లు లేక కరువు పాలైనటువంటి తుంగతుర్తి కోదాడ సూర్యాపేట బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు వారి లక్షల టన్నుల ధాన్యం పండించుకుంటా ఉన్నాం బసవాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది ఇలా ఆలేరు భువనగిరి రామన్నపేట ప్రాంతాలకు కూడా నీళ్లు రాబోతా ఉన్నాయి ఈ వర్షకాలం తర్వాత ఇక్కడ కూడా రావాలని చెప్పి పనులు మొదలు పెట్టుకుంటే ఎందుకు అడ్డం పెడుతున్నారని నేను అడుగుతా ఉన్నా ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాజగోపాల్ రెడ్డియో ఇక్కడి నుంచిన్న కేంద్ర మంత్రో ఇక్కడి నుంచిన్న ఇంకెవడన్న పెద్ద మనిషో ఢిల్లీకి పోయి మా నీళ్ల సంగతి ఏంది మా కృష్ణా జలాల వాటర్ సంగతి ఏంది మా శివన్నగూడెం ప్రాజెక్టు మేము ఎన్న నింపుకోవాలి అని అడగరట కానీ
రేపు డోల్ బాజాలు పట్టుకొని అమిత్ షాను దొల్కొని ఇటు కొత్తారట. ఎవనికి కావాలి నీ డోలు బాజా భజంత్రి, నీ పెద్ద పెద్ద బొమ్మలు, మునుగోడు చైతన్యం ఉన్న గడ్డ. ఇక్కడ 5 సార్లు కమ్యూనిస్టు ఎమ్మెల్యేలకు ఉన్నారు, రైతాంగం అంత చైతన్యమై ఉన్నది. రేపు దయచేసి నేను డిమాండ్ చేస్తా ఉన్న కేంద్ర హోంమంత్రిని, మీ కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏందో, కృష్ణా జలాల వాట మీరు ఎందుకు తేల్చలేరో, మీ దద్దమ్మ చేతగాని తనమేందో రేపు చెప్పాలి మునుగోళ్ళు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అసలు పెళ్లి తేదీలు కూడా డిసైడ్ కాకముందే ఆలస్యమైందని మీరు చెప్తే పిల్లగాడు తాళి కట్టలేదు పారిపోయింది అని చెప్పి మాట్లాడితే ఎట్లా? ఏ పార్టీ అయినా ప్రకటించిందా? ఢిల్లీ నుంచి ఆయన వచ్చిండు, ప్రగతి భవన్ నుంచి ఈయన వచ్చిండు, వాళ్ళు ఎవరని చెప్పారా? పోనీ ఎన్నికల కమిషన్ ఎన్నికలు ఎప్పుడు పెడుతుందో చెప్పిందా? అందరికంటే ముందు మునుగోడులో సభ పెట్టింది మేము. అందరికంటే ముందు 175 గ్రామాలలో కాంగ్రెస్ జెండా ఎగరేసి ఇంటింటికి పోయింది మేము. అందరికంటే ముందు మండలాల వారీగా ఇద్దరిద్దరి సీనియర్ నాయకులను ఇన్ఛార్జ్ చేసి కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులోకి పోయి ప్రజా సమస్యల మీద, భూ నిర్వాసితులు కావచ్చు లేకపోతే పోడు భూముల విషయం కావచ్చు, డిండి ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు ప్రాజెక్టు కావచ్చు, ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళి మునుగోడు ప్రజల తరఫున నిలబడి కొట్లాడుతున్నది కాంగ్రెస్. ఆశావాహులందరినీ పిలిచి వాళ్ళ అభిప్రాయాల్ని సేకరించి వాళ్ళ అభిప్రాయాలన్నింటినీ నాయకులతో పాటు టికెట్లు ఆశించే వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా క్రోడీకరించి ప్రజాస్వామ్యయుతంగా ఏఐసీసీకి నివేదిక ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇన్ని ప్రక్రియలు కాంగ్రెస్ పార్టీ చెప్పినాక కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకబడ్డదన్న వాదన ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలే. ఇలాంటి ప్రక్రియలో ఏ పార్టీ అయినా ఏదన్నా చేపట్టిందా? కాబట్టి ఇట్లాంటి అపోహలు మీడియా మిత్రులు సృష్టించకండి. అన్ని విషయాలలో మిగతా రాజకీయ పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ ముందు బాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యూహాలు ఉంటాయి, ఎత్తుగడలు ఉంటాయి. ప్రతిపక్ష అవతల పక్షం వాళ్ళు పండిన ఉచ్చులో కాంగ్రెస్ పడదు. వాళ్ళేంది అర్జెంటుగా కాంగ్రెస్ని అభ్యర్థిని ప్రకటించేస్తే మిగతా వ్యవహారం అంతా ఏం చేసుకోవాలని చూద్దామని వాళ్ళు ఏదో తెలివితేటలు ప్రదర్శిస్తారు. గా మాత్రం తెలివితేటలు కాంగ్రెస్కు ఇన్నేళ్ళ అనుభవం ఉన్న మాకు లేదా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఎట్లా ఎన్నికలలో నెగ్గడానికి అవసరమైన ఎత్తుగడలు వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ పన్నుతుంది. మీడియా మిత్రులు ఎవరు ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 100% ఆన్ టైం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తాం. కానీ ఫస్ట్ ఆయన నియోజకవర్గంలో తిరగవని ఆయన పరిస్థితి ఏముంది ఆయనకు అర్థమైంది కాబట్టి ఏడ తిరుగుతే ఉంది. ఆయన తిరగడానికి ఎవరైనా వద్దన్నారా? వాళ్ళిద్దరు కలిసి నాటకాలు ఆడుతూ తిరిగితే మంచిదే కదా, సమస్యలన్నా ప్రజలకు చెప్పుకోవడానికి దొరుకుతారు కదా. తిరిగే దానితో పాటు 400 రూపాయలు ఉన్న సిలిండర్ 1100 ఎందుకైంది, 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 రూపాయలు ఎందుకైంది, పాలు ఉప్పు పప్పు పెరుగు నిత్యావసర వస్తువుల మీద GST ఎందుకు వేసిరో ప్రజలకు సమాధానం చెప్పమని ఉంది బండి సంజయ్ గారిని. ఇప్పుడు వాళ్ళు 8 ఏళ్ళు అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా దేశానికి. ఇక కొత్తగా ఏమేలుగా పెడతారని ఆయన నడుస్తున్నాడు. ఆయన నడవడం వల్ల మోకాలు చిప్పలు అరుగుతాయి, పైన ఏమని ఉంటే ఉన్న 4 గంటలు ఊసిపోతాయి ఎండకు. అంతకు మించి తెలంగాణకు వచ్చే లాభం ఏం లేదు. ఇప్పుడు అన్ని రకాల సెంటిమెంట్లు రెచ్చగొట్టడానికి రాజకీయ ప్రయోజనానికి ప్రయత్నం చేస్తారు. మతం పేరు మీద, కులం పేరు మీద, భాష పేరు మీద, ప్రాంతాల పేరు మీద, విద్యుత్ బకాయిల పేరు మీద రకరకాలుగా. ఇంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు 2017 2022 వరకు 5 సంవత్సరాలు నోరు మూసుకొని కూర్చొని ఇప్పుడు ఉప ఎన్నికల సందర్భంగా ఇదో తీట పంచాయతీ తీసుకొచ్చి తగిలిస్తున్నారు. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మేము ఫోకస్డ్గా వాళ్ళు ఎట్లాంటి రాజకీయ చతురత అనుకుంది అతి తెలివితేటలు ప్రదర్శిస్తారో అందులో పడదలుచుకోలేదు. మేము నిరంతరం ప్రజా సమస్యల్ని గుర్తు చేయదలుచుకున్నాము. డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు కట్టలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు, 100,000 రూపాయల రుణమాఫీ ఎందుకు చేయలేదు, రైతు బంధు పథకాన్ని ఎందుకు అమలు చేస్తలేరు, గిరిజనుల రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు, మైనారిటీ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు, ఇట్లా కేసీఆర్ గారు ఇచ్చిన ఎన్నికల హామీలు ఉద్యమం సందర్భంగా చెప్పిన మాటల్ని ఒక పక్కన, రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తా నరేంద్ర మోడీ గారు, నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తాన నరేంద్ర మోడీ గారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానట, ఆ లెక్కన 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పటికీ. కానీ మన పార్లమెంట్లో నేను అడిగిన ప్రశ్నకు ఇప్పటి వరకు 22 కోట్ల నిరుద్యోగ యువకుల యొక్క దరఖాస్తులు మాకు వచ్చినాయి, 7,60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. ఏది? నరేంద్ర మోడీ గారు ప్రభుత్వమే పార్లమెంటుకి చెప్పిన సమాధానం.
ఈ లెక్కన 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే 8 సంవత్సరాలలో 16 కోట్లు అంటే తెలంగాణ యువకులకే 50 లక్షల ఉద్యోగాలు వచ్చేది ఉండే. టీఎస్పిఎస్సి నమోదు చేయించుకున్న దాంట్లో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని వచ్చింది. ఆ 30 లక్షల మందికి ఉద్యోగాలు రావడం కాకుండా ఇంకా 20 లక్షల మంది అనార్గనైజ్డ్ సెక్టర్లో ఎన్రోల్ చేసుకొని నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వస్తుండే. సో ఇవన్నీ అంశాలను మనం చర్చ చేద్దాము. వివాదాస్పదమైన మాటలు మాట్లాడడం ద్వారా సమస్యల్ని పక్కదో పట్టించాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నాలని తిప్పికొడుతుంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలంటే మునుగోడులో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇది ఒకటే స్లోగన్.